మంచిర్యాల జిల్లాలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ చేస్తున్న సమ్మె 11వ రోజుకు చేరింది. 11వ రోజు సమ్మెకు మద్దతుగా సుమారు 350 మంది మహిళా సభ్యులు వివిధ గ్రామాల నుండి వచ్చి మంచిర్యాలలో ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో మానస ధర్మయ్య, విజయలక్ష్మి, కొట్ట భూమక్క వారికి మద్దతు ప్రకటించారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా సీఎం ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోవాలని, లేదంటే ప్రగతి భవన్ ముందు సమ్మె తీస్తామని హెచ్చరించారామె. దాదాపుగా 11 రోజులైతుంది, అసలు డేట్ లాంటి నాకేం తెలియదు, లాభం ఉండదు కాబట్టి చెప్తాన్నా అట్లా నాకు దోషినంతా. కానీ కాకపోతే కంపల్సరిగా అది ఎన్ని రోజులు అన్నా కానీ ఇదానికి మాత్రం వెనుకకు వచ్చేది లేదు. సారు కావాల్సుకొని ఏం చేసుకుంటారు, సిబ్బంది ఏం చేస్తారు అనుకుంటే కంపల్సరిగా గ్రామానికి ఎందరూ ఐటీఐలు ఉన్నారో, ఐటీఐలో ఎంత మంది గురువు పోలు ఉన్నారో అంతమంది సీఎం గారింటికి పోవడానికి మేము నిర్ణయించుకున్నాం. సార్ దయచేసి మా వాళ్ళకు 2-3 రోజులల్లా ఏ అయిపోయావు అన్నది చెప్పదలుచుకుంటే మాకు చాలా సంతోషం. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కాదు, లేకపోతే కేసీఆర్ మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అందరు మా వాళ్ళు తెలంగాణ అంతే ఉద్యోగాల కొరకు ఎదురెదురు సూచించు. వాళ్ళకి ఇప్పటికీ 3 సంవత్సరాలు అయిపోతాను, ఇక నువ్వు ఎన్నడితే ఇయ్యగలుగుతావు అని మా వాళ్ళకి అయిపోయాము లేదు, ఆశ లేదు. ఇప్పుడు 5 అటన్నా 5 ఇటన్నా ఉన్నది, కాకపోతే మా వాళ్ళకి 2-3 రోజులు ఇస్తే జనాలందరికీ నువ్వు ఆశ నిరాశ చేస్తావా, మా ఆశ నియమం చేస్తావా, మాకైతే ఏం తెలుస్తలేదు. మరి వాళ్ళకి మాకు చేయదలుచుకోలేదు, ఏం చేసుకుంటారు ఐకే బోళ్ళు వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ ఉద్యోగులా అనదలుచుకుంటే కంపల్సరీ కేశవారింటి కాడ మేము టెంట్ లేకుండా ఎండలైనా నిరాశిస్తే పట్టడానికి వరకు సిద్ధంగా మహిళలు ఉన్నాం. సార్ దయచేసి మా మహిళని అక్కడి దాకా రప్పించుకోకండి. మీ భవనం దాకా ప్రతి గ్రామం నుంచి ఈ జిల్లా లేవల్ల తెలంగాణ ఎంతమంది మహిళలు ఉన్నారో అంతమంది 2-3 రోజులు చూసినాక మీ కాడ ఖచ్చితంగా నిర్ణయించుకుంటామని మా అభిప్రాయం సార్, మా అభిప్రాయంగా చెప్తానా, నేను ఇందులో ఐకే గ్రూపుల్లో ఉన్నది 22-23 సంవత్సరాలు ఉన్నాయి, ఐకేలో 15 సంవత్సరాలు ఉన్నా, ఈ 15 సంవత్సరాలలో నాకున్న అభిప్రాయం మీకు చెప్తానా సార్. తప్పకుండా మీరు అభిప్రాయం 2-3 రోజుల్లో మార్చుకొని మాకు మంచి కవర్ అందిస్తే, తీయడు కవర్ అందిస్తే మిమ్మల్ని మేము దూరంగా ఉన్నా కానీ సంతోషిస్తాము. మేము అక్కడికి వచ్చినాక మీరు చేసినా దానికి ఏం ఫలితం ఉండదు. మేము రాకముందు మీరు చేయదలుచుకోరు సార్, దయచేసి మీకు పనిచేయడం.